Hi, welcome to my channel. Iroju white sauce pasta ela prepare chesukovalo chuddam. Munduga stove veliginchukoni dani meeda okkinni petti danlo water veskoni water boil ayin tarvata salt koddiga oil veskoni tellin tarvata danloki pasta veskovali. Oil vendigestunnamante pasta attukokunda sticky-stickyga mottam anni okadanikunta attukokunda untundi. ఇలా ఉడికిన తర్వాత ఇది ఎలా ఉడికిందో లేదో ఎలా చూసుకోవాలంటే ఇలా స్పూన్ తో తీసుకొని మనం ఇలా కట్ చేస్తే వెంటనే కట్ అవుతుంది ఇప్పుడు ఉడికినట్టేనండి దీన్ని తీసి మనం స్ట్రైనర్ లో వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని దానిలో స్పూన్ ఘీ వేసుకొని మెల్ట్ అయిన తర్వాత దానిలోకి సన్నగ కట్ చేసిన క్యారెట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా క్యాప్సికం కూడా వేసుకొని రెండుటిని కసేపు మగ్గనియాలి తర్వాత దానిలోకి కొద్దిగా salt ఒక చిటికెడు కొంచెం chilli plates, pepper powder, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని ఇదంతా ఈ క్యారెట్ క్యాప్సికం మగ్గిన తర్వాత వీటిని తీసి బౌల్ లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే pan లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత దానిలోకి ఇప్పుడు మనం ఇది Pasta cream prepare chestunnamandi. A ghee melt in tarvata danloki 2 tablespoons maida veskoni danni ilaga kalpukovalandi. Adanta in tarvata danloki koncham paal veskoni a maida anta kalisela tippukovali strainer tho. Idi smooth cream laga vastundi. దీనిలో కొద్దిగా salt వేసుకోవాలి ఆల్్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి అన్ని చూసుకొని వేసుకోండి pepper వేసుకోవాలి chilli plates కొంచెం garlic తురిమి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా oregano కూడా వేసుకోవాలి ఇదిలా cream లాగా తయారవుతుంది తర్వాత దాన్ని మనం ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కర్రీ దానిలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా దానిలో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇలా నీట్ గా కలుపుకోవాలి మొత్తం అంతా దగ్గరగా వచ్చింది కదండి ఇప్పుడు పాస్తా రెడీ అయ్యింది దీనిని కొత్తిమీర వేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే